ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారు నిన్నటి నుంచి మంగళగిరి కార్యాలయంలో ఉన్న పవన్ జనసేన నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు పార్టీ బలోపేతంపై చర్చిస్తున్నారు ఇక రేపు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నాయకులతో పవన్ సమావేశం కానున్నారు ఉత్తరాంధ్ర జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి కార్యాచరణ రూపొందించనున్నారు ఇక పంచకర్ల రమేష్ బాబుకి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలు పనుతున్నారు నిన్నటి నుంచి మంగళగిరి కార్యాలయంలో ఉన్న పవన్ జనసేన నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు పార్టీ బలోపేతంపై ఆయన చర్చిస్తున్నారు ఇక రేపు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నాయకులతో పవన్ సమావేశం కానున్నారు ఉత్తరాంధ్ర జిల్లాలలో జనసేన పార్టీ బలోపేతానికి కార్యాచరణను రూపొందించనున్నారు పంచకర్ల రమేష్ బాబుకి కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా కనిపిస్తోంది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లైవ్ ద్వారా జెమిమా జనసేన పార్టీ కార్యాలయం వద్ద మంగళగిరిలో సందడి వాతావరణం నెలకొంది నిన్న మధ్యాహ్నం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి కార్యాలయంలోనే ఉన్నారు ఈరోజు కూడా ఇంపార్టెంట్ మీటింగ్స్ తోటి బిజీ బిజీగా గడపడం జరిగింది ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఇంటర్నల్ మీటింగ్స్ తోటి పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మంగళగిరి కార్యాలయం నుంచే రాష్ట్ర రాజకీయాలకు సంసిద్ధమైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు యాత్ర విజయయాత్ర విజయవంతం సాగిన తర్వాత రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేయడానికి పూర్తి స్థాయి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం కొంతమంది ఉత్తరాంధ్ర నేతలకు సంబంధించి పొలిటికల్ స్సి కన్వీనర్ నాదేండ మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో జాయినింగ్ కూడా కావడం జరిగింది రేపు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు రానున్న రోజుల్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ ప్రాంతంలో జనసేన పార్టీ బలోపేతానికి ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేయాలని దానిపై కూడా రేపు ఉత్తరాంధ్ర నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు అయితే ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫుల్ టైం మంగళగిరికే కేటాయించి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉంటాను ఆంధ్రప్రదేశ్ నుంచే రాజకీయాలు చేస్తాను ఆంధ్రప్రదేశ్లో ఉంటానని చెప్పే విధంగా కూడా తన కార్యాచరణను సిద్ధం చేసుకోవడం జరిగింది వారహయాత్ర షెడ్యూల్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ అలా హడావుడిగా వెళ్ళి మళ్ళీ మంగళగిరి చేరుకోవడం జరిగింది మంగళగిరిలో ఇక్కడి నుంచే ఉండి ఏదైనా మూవీ షూటింగ్స్ ఉంటే తప్ప హైదరాబాద్ వెళ్ళకుండా ఇక్కడి నుంచే రాజకీయ వ్యూహాలు సిద్ధం చేయడానికి సిద్ధమవుతున్నారు ప్రస్తుతం చూసినట్లయితే గనక నిన్నటి నుంచి పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్తోనే పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా గడుపుతున్నారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర రాజకీయాల్లో మార్పు జనసేనతో సా అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నటువంటి పరిస్థితుంది ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో పార్టీని బలోపేతం చేసే దగ్గరగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా బూత్ లెవెల్ నుంచి జనసేన పార్టీని శాంతం చేసుకునే విధంగా తన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు నియోజకవర్గంలో ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారు ఎంతమంది క్రియాశీల సభ్యత్వాలు తీసుకున్నారు ఎంతమంది బూత్ లెవెల్ కమిటీ సభ్యులు ఉన్నారనేది కూడా ప్రతి ఒక్కటి కూడా వాకప్ చేసి వారితోటి రానున్న రోజుల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుంది ఒకవైపు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు నాగబాబు చూసుకున్నట్లయితే కనుక విదేశాల్లో పర్యటిస్తూ అక్కడ జనసేన కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడే మంగళగిరి కేంద్రంగా రానున్న రోజుల్లో ఎలా ముందుకెళ్లాల దానిపై కూడా భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతం చూసినట్లయితే కనుక వారాహియాత్ర విజయవంతం తర్వాత పార్టీలో వలసలు పెరిగాయి కొత్త జాయినింగ్స్ వచ్చాయి కొత్త నీరు రావడంతో పార్టీగా పూర్తిగా స్టంతనవడానికి అవకాశం అవకాశం ఉంది అయితే ముఖ్యంగా చూసుకుంటే ప్రకాశం జిల్లాలో ఆమంచి సోములు జాయిన్ అయిన తర్వాత విశాఖపట్నంలో పంచకాల రమేష్ బాబు జాయిన్ అయ్యారు రేపు పంచకాల రమేష్ బాబుకి ఉత్తరాంధ్రకి సంబంధించి కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా కనపడుతుంది ఆ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి మూడు నియోజక మూడు జిల్లాలను కూడా మానిటరింగ్ చేయడం కోసం అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి సమస్యలపై ప్రస్తావన చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గం చూపే విధంగా కూడా రమేష్ బాబుకు ఒక బాధ్యతమైన పదవి ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉండి ఇక్కడే ఆర్ ఫ్లోర్ల బిల్డింగ్ కట్టుకొని పార్టీని పార్టీ నిర్మాణాన్ని తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుని కూడా మంగళగిరిలోనే ఎక్కువ టైం ఉంటానని చెప్పే విధంగా కూడా ప్రజలకు సాటి చెబుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తే గనుక పార్టీ కార్యాలయంలో నిర్మిస్తున్నటువంటి ఆ పర్మనెంట్ భవనం ఏదైతే ఉందో ఆ భవన నిర్మాణ పనులు కూడా వేగవంతంగా సాగుతున్నాయి మరోవైపు పార్టీ కార్యక్రమాలు సురుగ్గా సాగుతున్నాయి రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కనుక జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాలకు సంబంధించినటువంటి కిట్లు పంపిణీ చేస్తూ కూడా ప్రతి చోట ప్రతి ఇంటికి కూడా జనసేన పార్టీ సింభాలు గుర్తు గుర్తెళ్తుంది జనసేన పార్టీ సిద్ధాంతాలు వెళ్తున్నాయి జనసేన పార్టీ నాయకులు వెళ్ళే విధంగా కూడా జనంలోకి జనసేన కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ తమ తమ ప్రాంత సమస్యలను వివరిస్తూ కూడా ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ స్పందించే విధానాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది ఒకవైపు రాజకీయ వ్యూహాలు సిద్ధం చేస్తూనే మరోవైపు అధికార పార్టీకి ముచ్చమటలు పట్టే విధంగా పవన్ కళ్యాణ్ తన వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు వారాహి విజయయాత్రలో గనక హలో ఏపీ బై బై వైసీపీ హలో ఏపీ బై బై జగన్ అంటూ నిదానాలతో పాటు హలో ఏపీ వెల్కమ్ జేఎస్పి వెల్కమ్ జనసేన అంటూ కూడా తన నిదానది ప్రజలందరికీ చేరే విధంగా కూడా పవన్ కళ్యాణ్ చేయడం జరిగింది ప్రతి ఇంట్లోనూ ప్రతి పిల్లవాడు ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ పార్టీ పవన్ కళ్యాణ్ యొక్క గాజు గ్లాసు గుర్తు అనేది ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా కూడా చేయడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసినటువంటి హార్డ్ కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చాంశనమైంది పార్లమెంట్లో కూడా దానిపై పూర్తిస్థాయి రగడ కూడా జరిగినటువంటి పరిస్థితుంది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థపై సరైన నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించే విధంగా ఉన్నటువంటి పరిస్థితుంది అదేవిధంగా చూసుకుంటే రానున్న రోజుల్లో ప్రజల్లోకి వెళ్ళే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించి జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు అందరూ కూడా ప్రజల్లో ఉండే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు మంగళగిరి కేంద్రంగానే పవన్ కళ్యాణ్ రాజకీయ రాజకీయాలను చేయడమే కాకుండా కార్యకర్తలకు దశా దిశ నిర్దేశం చేసే విధంగా కూడా తన వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు Thank you, Srinivas. Thanks for the.